హలో అందరికీ. ఈరోజు మనం మునక్కాయలు పాలుపోసి వండుకుందాం. ఫస్ట్ ఏం చేయాలంటే మునక్కాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి నీళ్ళల్లో వేసుకొని కడుక్కోవాలి. ఈ కడిగిన ముక్కల్ని మళ్ళీ వేరే పాత్రలోకి వేసుకొని నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. స్టవ్ వెలిగించాం. మునక్కాయలు ఇందులో పెట్టి కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. ఇది ఉడుకుతూ ఉంటుంది, మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. మునక్కాయలు ఉడికిపోయాయి, దీన్ని పక్కకు షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాం, ప్యాన్లోకి ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు వేసుకుంటున్నాం. ఆవాలు చిటపటలాడిన తర్వాత మనం స్లైస్ చేసుకున్న ఆనియన్స్ ఇందులోకి వేసుకుంటున్నాం. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం. కొంచెం ఉప్పు ఇందులోకి వేస్తున్నా తొందరగా ఫ్రై అయ్యేదానికి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాం. ఇది పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు స్లైస్ చేసుకున్న టొమాటోస్ ఇందులోకి వేసుకున్నాం. ఒక 3 టొమాటోస్ తీసుకున్నాను. ఈ టొమాటోలు మగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మామిడి ముక్కలు వేసేద్దాం. హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్లు ధనియాల పొడి, 1/2 స్పూన్ కారం వేస్తుంది. ఇవన్నీ బాగా ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయి మనం ఇందాక ఉడికించుకున్న మునక్కాయలు ఇందులోకి వేసేస్తున్నాం. ఇప్పుడు దీన్ని కూడా కొంతసేపు ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం వాటర్ కూడా పోసి కొంచెంసేపు ఉంచుదాం. మసాలాలన్నీ మునక్కాయలకు బాగా పట్టుకోవాలి. కొంచెంసేపు ఉడకనిద్దాం దీన్ని. దీనికి మూత వేసి ఉంచాం. మునక్కాయలన్నీ ఉడికిపోయాయి.
కారం అన్ని బాగా పట్టాయి. ఈ టైంలోనే మనం ఉప్పు కూడా చెక్ చేసుకొని ఈ కాచి పెట్టుకున్న పాలని ఇందులోకి పోసుకునేసి స్టవ్ ఆపేస్తాం. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయలు పాలు వేసి వండడం రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకుందాం. రెండు రెబ్బలు కరివేపాకు కూడా ఇందులోకి వేసుకుంటున్నాం. మనం కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. దీన్ని ఒక కరివేపాకు రమ్ముతో గార్నిష్ చేసుకుందాం. ఇంతేనండి, మునక్కాయలు పాలు పోసి వండుకోవడం రెడీ అయిపోయింది. ఈ వీడియో చూసి మీరు ట్రై చేసి కామెంట్ చేయండి, మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.